Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR మీద హఠాత్తుగా చంద్రబాబుకు ప్రేమ పుట్టుకొచ్చింది. రెండు కళ్ళ సిద్ధాంతకర్త చంద్రబాబు కళ్ళు రెండు కాని చూపు ఒకటే. కానీ చంద్రబాబు రెండు కళ్ళు రెండు వైపులా చూడగలవని తెలంగాణ ఉద్యమ కాలంలో గట్టిగా నిరూపించారు. ఇప్పుడు కూడా ఆయనది అదే రూట్, ఎందుకంటే అది బెటర్ కాబట్టి. ఏపీకి సీఎంగా 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు 3 ఏళ్లుగా మాజీగా కాపురం ఉంటున్నది తెలంగాణలో. దాంతో ఆయన రెండు కళ్ళు పెట్టి అటు ఇటు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటిదాకా టీడీపీ రంజాయన రాజకీయం చేయడం లేదు కాబట్టి కేసీఆర్తో పేచీ పూచీ లేదు. అందుకే ఆయన వెరీ స్వీట్గా కనిపిస్తున్నారు. దాంతో చంద్రబాబు రీసెంట్గా మరోసారి ఒకనాటి తన సహచరుడైన కేసీఆర్ని పొగిడారు. తెలంగాణ టీడీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో తన అభివృద్ధి ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణలో కనిపిస్తోందని చంద్రబాబు మురిసిపోతున్నారు. తాను చేసిన దానిని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎక్కడా చెడగొట్టలేదని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఆయన తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కేసీఆర్ చంద్రబాబు మార్క్ డెవలప్మెంట్ని అలా ఉంచేశారన్నమాట. దాంతో సైబరాబాద్ అన్న, మరోటి అన్న, హైటెక్ సిటీ అన్న చంద్రబాబు గుర్తుకొస్తున్నారు అన్నదే ఆయన సంబరం. అదే ఏపీలో చూసుకుంటే చంద్రబాబు అమరావతి పేరిట అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించాలనుకున్నారు. దానికి డిజైన్లు అవి ఇవి రెడీ చేసి పెట్టారు. ఈలోగా ఆయన దిగిపోయి జగన్ రావడంతో అమరావతి కాస్త కళ చెదిరింది, కథ మారింది అన్నట్లుగా తయారైంది. దాంతో చంద్రబాబు ఏపీని, అందున అమరావతిని తలుచుకుని బాధపడని రోజంటూ లేదని అంటారు. తాను చేసిన దానిని కొనసాగించకుండా జగన్ 3 అంటూ ముచ్చెరువుల నీళ్లు తాగించే రాజకీయాన్ని చేయడాన్ని సీనియర్ మోస్ట్ నేత తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు ఈ విషయంలో బాగా హర్ట్ అని అంటున్నారు. ఆయనకు అమరావతి మానసపుత్రిక వేదన రోదన మేలుకున్నా నిద్రపోయినా 3 ఏళ్లుగా వస్తూనే ఉందట. దాంతో జగన్ మీద కోపం తన్నుకొస్తోంది. అదే టైంలో కేసీఆర్ అంటే అభిమానము పుట్టుకొస్తోంది. అయితే చంద్రబాబు ఇక్కడ మరిచిన విషయం ఒకటి ఉంది. హైదరాబాద్ చంద్రబాబు కట్టలేదు, ఎవరూ కట్టలేరు కూడా. అది 400 ఏళ్ల నాటి నగరం. ఇక చంద్రబాబు దానికి మరికొంత సొగసాద్దారు. దానిని పెంచుకుపోవడం తర్వాత వచ్చిన వారికి కూడా కష్టము కాదు, నష్టమూ లేదు. అదే అమరావతి అలా కాదు కదా, ఆ మాటకు వస్తే అక్కడ రాజధాని అంటూ లేనే లేదు కదా. ఇంకా ఊహల్లోనే ఉన్న అమరావతి రాజధానిని జగన్ వచ్చి చెదరగొట్టారు. ఆయన తనదైన కళలు 3 రాజధానుల్లో చూసుకుంటున్నారు. సో చంద్రబాబు ఊహలు అలా చెదిరాయి తప్ప నిజంగా అమరావతిలో పాడైంది ఏముంది అన్న చర్చ కూడా ఉంది. ఏదైనా ఒక రూపు షేపు వస్తే ఎవరూ కోరి చెడగొట్టాలనుకోరు. అలా వీలు ఉండదు కూడా, జనాలే ముందు తిరగబడతారు. ఏతవాత తేలేది ఏంటంటే బాగున్న చోట మనము ఒక చేయి వేసి అంతా ఓకే అనేసుకోవచ్చు. కానీ పునాదుల నుంచి లేపే దాంట్లో మాత్రం అసలైన కష్టాలు చూడాలి, అక్కడే తేడా కొడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే సడన్గా కేసీఆర్ మీద అభిమానం ఎందుకు వచ్చిందబ్బా? ఇది పెద్ద ప్రశ్న. జగన్ మీద ఎటు కోపం ఉంది కాబట్టి ఆయన హాటే మరి.